ఇక టీడీపీ ఎంపీ తోట నరసింహం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ప్రస్తుతం తోట నరసింహం మాట్లాడుతున్నారు, అలా ఇప్పుడు చూద్దాం. ఆయన ఆ పని చేయలేకపోతా ఉన్నాడు, అనారోగ్యం పాలవుతా ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. మా జిల్లా నుంచి ఎక్సైజ్ శాఖ మంత్రిగా మరి జక్కమూడి రామ్మోహన్ రావు పనిచేయడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం. అది రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక కమిట్మెంట్, అది ఆ రకంగా ఆయన అప్పట్లో చేయడం జరిగింది. ఈరోజు అదే విధానంతో నాకు నిరసన చేస్తే పట్టించుకోకుండా ఏ రకమైనటువంటి సమాధానం లేకుండా చాలా ఘోరాతి ఘోరంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రవర్తించడం కూడా జరిగింది. దానికి మాకు బాధ కలిగి వారు ఏదో టికెట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కనీసం ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా మమ్మల్ని వదలడం జరిగింది. అది బాధ కలిగే మనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు అనేటువంటి విధానం కాదు. అది వారు చూపించినటువంటి ఆ యొక్క చిన్నతనానికి మాకు బాధ కలిగి జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని గౌరవించినటువంటి పరిస్థితి కనపడకే ఈరోజు ఇంపార్టెంట్ డే, చాలా ఇంపార్టెంట్ డే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో విజయవాడ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అవుదాం అని డిసైడ్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎంపీ కింద పోటీ చేయమని ఆదేశించారు. విజయవాడ డెవలప్మెంట్ ఇస్ మై ఎజెండా. నా ఊరు బాగుపడాలి, నా ఊరు డెవలప్ అవ్వాలి, ఆ విజన్ ఉన్న నాయకులు ఉన్నారు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ విజన్ ఉంది, క్యాపిటల్ ఒక 15 సంవత్సరాలు డెవలప్మెంట్ చేసే విజన్తో వస్తున్నాం అందరం. అందరూ యంగ్ బ్లడ్, సో డెవలప్మెంట్ ఈజ్ అవర్ ఓన్లీ ఎజెండా. సినీ పరిశ్రమకి రూపాయలు 66 పైసలు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి నిర్మాత అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటాను, ప్రతి ఫిలిం ఫంక్షన్ షూటింగ్లు హైదరాబాద్లో చేస్తారు, ఒక ప్రతి ఫిలిం ఫంక్షన్ ఒకటి హైదరాబాదు ఒకటి విజయవాడలో చేయమని. విల్ మేక్ విజయవాడ ఏ ఫన్ సిటీ ఫర్ ఆల్ ద యూత్. ఎంటర్ ఫిల్మ్ ఇండస్ట్రీని అన్ని సార్స్ని తీసుకెళ్తాం ఫంక్షన్స్కి.